అంటే నియోజకవర్గానికి సంబంధించి కిడ్నీ బాధితులు కలిశారు. మిగిలిన ఇదే కిడ్నీ బాధితులకు ఎప్పుడు కష్టం వచ్చినా కూడా ఇదే ప్రాంతానికి నేను ఇంతకు ముందు గతంలో వచ్చా. కిడ్నీ ప్రాంతి కిడ్నీ బాధితుల తరపున ధన్యాలు చేశా. నిద్రపోతా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మేల్కొలిపే ప్రయత్నం చేశాం. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిద్రలో నుంచి బయటికి రాడు. కారణం ఏంటంటే తెలుసా, పురాణాలలో ఒక రాక్షసుడు ఉండేవాడు, తెలుసా పేరు, ఆయనను కుంభకర్ణుడు అని చెప్పి అనేవాళ్ళు పురాణాలలో. ఆ జాతికి చెందినవాడు ఇది నారాసురుడు అనే ఈ రాక్షసుడు. కాబట్టి నిద్ర లేపునే లేయడు. ఇదే కిడ్నీ బాధితులకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దండాలు చేస్తే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ దండకు మద్దతు పలికి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అప్పట్లో కాపాడడానికి చంద్రబాబు నాయుడు గారి పార్టనర్ కూడా రంగంలోకి దిగారు. అప్పట్లో మీకు అందరికీ గుర్తుందా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చాడు పార్టనర్, చంద్రబాబు నాయుడు గారి పార్టనర్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కష్టం వచ్చినా ఈ నాలుగేళ్లలో మనం చూసింది ఏమిటంటే ఆ పవన్ కళ్యాణ్ అనే పార్టనర్ మాత్రం ముందుకొస్తుంది. వచ్చిన తర్వాత తానేదో కొత్తగా కనిపెట్టినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రచారం ఇచ్చుకుంటాడు. ఈ సమస్యలను వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఈ సమస్యలను వెంటనే పూర్తిగా పరిష్కరించేస్తామని చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇస్తారు, బిల్డప్ ఇస్తారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ఏమిటో నేను చెప్పాల్సిన పనులు మీ అందరికీ తెలుసు కదా, ఆ ఎల్లో మీడియా ఏమిటో మీకు తెలుసు కదా. వెంటనే చంద్రబాబు నాయుడు గారిని భుజాలేసుకుంటాయి, భుజాలేసుకొని తాటికాయంత అక్షరాలతో బీభత్సమైన పబ్లిసిటీ ఇచ్చేస్తారు. ఇదే ఉద్దానం ప్రాంతంలో ఇదే కిడ్నీ బాధితుల్లో గొప్పగా చంద్రబాబు నాయుడు గారు ఆదుకున్నట్టుగా పబ్లిసిటీ బిల్డప్ ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మరో మూడు నెలల్లో వెళ్ళిపోతా ఉంది, మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయనే సంకేతాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను అడుగుతా ఉన్నా, దాదాపు 5 సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇదే కిడ్నీ బాధితులకు చంద్రబాబు నాయుడు గారు చేసిద్దేమిటి అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. తెక్కని, పలాస, ఇచ్చాపురం మూడు నియోజకవర్గాలలో 1000 మంది కిడ్నీ బాధితులు ఉంటే ఎంతమందికి కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తున్నారో తెలుసా, కేవలం 370 మందికి మాత్రమే కిడ్నీ బాధితులకు పెన్షన్ ఇస్తా ఉన్నారట. 1000 మంది కిడ్నీ బాధితులు ఉంటే కేవలం 370 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తూ ఉంటే అది కూడా ఇచ్చేదంటే తెలుసా, ముష్ చేసినట్టు 2500 రూపాయలట. ఇంతకన్నా దారుణకైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. అదే కిడ్నీ బాధితులకు మందుల కోసం, వాళ్ళ ఖర్చుల కోసం కనీసం అంటే నెలకు 7-8000 రూపాయలంటే కనీసం ఖర్చు అవుతుంది. అటువంటి వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇదే జిల్లాలో కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు ఈ జిల్లాలో 4000 మంది ఉంటే ఇందులో కేవలం 1400 మంది మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ అందుకుంటా ఉన్నారు. అంటే దాని అర్థం ఉచితంగా డయాలసిస్ అందుకుంటున్న వారు కేవలం 1400 మంది మాత్రమే అందుకుంటా ఉన్నారు. 4000 మంది కనీసం అంటే డయాలసిస్ బాధితులు జిల్లాలో ఉంటే 1400 మంది మాత్రమే అందుకుంటా ఉన్నారు అంటే దాని అర్థం మరొకరికి ఉచితంగా డయాలసిస్, మరొకరికి ఎవరికైనా డయాలసిస్ జరగాలంటే ఇంకొకరు ఎవరో చనిపోతే కానీ మరొకరికి డయాలసిస్ జరగని పరిస్థితి ఇవాళ ఇదే జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
కిడ్నీ బాధితులకు నువ్వు చేసింది ఏమిటయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. కిడ్నీ వ్యాధి ఇంత తీవ్ర, ఈ తీవ్రత ఇంత పెద్ద, ఇంత పెద్దగా పెద్ద ఎత్తున ఉన్నా సరే జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కలేసుకుంటే ఒకే ఒక నెఫ్రాలజీ డాక్టర్ ఒకే ఒక్కడు ఉన్నాడు అని అంటే నిజంగా వీళ్లకు కిడ్నీ బాధితుల మీద ప్రేమ ఉందని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ కిడ్నీ వ్యాధులకు ఈ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెడతానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుక వేసాడని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అంటే కూడా నేను మీ అందరికీ ఇవాళ నేను మీ అందరికీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారికి మానవత్వం లేదు. ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అనే నమ్మకం ఏ కోసమా లేదు. కానీ మీ అందరికీ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దేవాలయతో రేపొద్దున మనంద ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి కిడ్నీ బాధితుల కోసము చెప్తా ఉన్నా, ఇదే ప్రాంతంలో కిడ్నీ ఇదే ప్రాంతంలో ప్రతి కిడ్నీ బాధితుడికి తోడుగా ఉండేందుకు కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్ హాస్పిటల్ తీసుకొస్తాము, ఇదే ప్రాంతంలోనే పెడతాము, 200 బెడ్లు ఉండేట్టుగా అక్కడ చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. కిడ్నీ స్పెషాలిటీ రీసెర్చ్ హాస్పిటల్ కట్టడమే కాదు, అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి శంకుస్థాపన చేస్తాను, 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మీ అందరికీ అందిస్తాను అని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాదు డాక్టర్లను అందుబాటులోకి తీసుకొస్తాం, స్పెషలిస్టులను తీసుకొస్తాం, గ్రామాలకే వెళ్ళి బ్లడ్ టెస్టులు అక్కడే చేసినట్టుగా ఏర్పాట్లు చేస్తాం. అన్ని స్టేజ్లోనే ఈ వ్యాధిని గుర్తించి నివారణకు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇదే కిడ్నీ బాధిత కిడ్నీ వ్యాధితో బాధపడతా ఉన్న డయాలసిస్ పేషెంట్లకు నేను ఇవాళ మాటిస్తున్నా, ఆ ప్రతి పేషెంట్కు నేను ఇవాళ మాటిస్తున్నా, దీర్ఘకాలిక రోగాలతో బాధపడతా ఉన్న ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కిడ్నీ వ్యాధులతో బాధపడి డయాలసిస్ చేయించుకుంటున్న వారందరికీ చెప్తా ఉన్నాను, వారందరికీ ఇచ్చే పెన్షన్ నెలకు 10,000 ఇస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం మీ అందరికీ. ఇవాళ ఇదే కిడ్నీ బాధిత ప్రాంతం, కిడ్నీ బాధిత ప్రాంతంలో ఇవాళ ఈ ప్రాంతంలో కిడ్నీ రాగు కిడ్నీ వ్యాధులు ఎందుకు వస్తా ఉన్నాయి అంటే దానికి కారణం మనం తాగే నీరు కలుషమైపోయింది. మనం తాగే నీళ్ళలో కలుషమైపోయిన నీరు తాగుతా ఉన్నాం కాబట్టి పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని శాశ్వతంగా నివారించాలేనంటే వంశధార నుంచి మహేంద్ర తలయ ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ల ద్వారా నీటిని సప్లై చేస్తా ప్రతి గ్రామానికి అని చెప్పి మాటిస్తా ఉన్నా. బోర్లు వేసి బోర్ల నీటి మీద ఆధారపడకుండా సర్ఫేస్ వాటర్ తీసుకొస్తాం, రిజర్వాయర్ల ద్వారా పైప్ లైన్ల ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి ప్రతి గ్రామానికి కనెక్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పెద్ద మనిషి హయాంలో ఈ 5 సంవత్సరాల పరిపాలన ఒక్కసారి మీరంతా కూడా ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి హయాంలో జరిగింది ఏమిటో తెలుసా? కరెంటు ఛార్జీలు బాధుడే బాధు, పెట్రోల్ డీజిల్ రేట్లు బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు బాధుడే బాధుడు, ఇంటి పన్నులు బాధుడే బాధుడు, స్కూల్ ఫీజులు బాధుడే బాధుడు, కాలేజీ ఫీజులు బాధుడే బాధుడు.